వికే రాయపురం కొత్తూరు గ్రామం ఎంతో ప్రశాంతంగా ఉండేదండి. ఇరు వర్గాలు బలమైన వర్గాలు అన్నదమ్ములగా ఉండేవాళ్ళం. ఈ చర్చి యొక్క సంఘర్షణ పాస్టర్ గారు ఎప్పుడైతే కల్పించారో అప్పటి నుంచి ఒకరు మాలా మాదిగ వర్గాలు అన్నదమ్ముల కలిసిమెలిసి ఉండేవాళ్ళం. ఈ చర్చి ప్రస్తావన ఎప్పుడొచ్చిందో అప్పటి నుంచి ఒక కొట్లాటలు ఘర్షణలు రావడానికి చాలా దారితీస్తుంది కాబట్టి శాంతి భద్రతకు చాలా విఘాతం కలుగుతుంది కాబట్టి అధికారులు పోలీసు వారు అన్న స్పందించి మాకు న్యాయం చేసి శాంతి భద్రతలను కాపాడవలసిందిగా పోలీస్ వారిని కోరుతున్నాం అధికారులను కోరుతున్నామండి. దానికి చెందిన పాస్టర్ గారు దీన్ని రెండు వాటాలు చేయమని అడగగా దాన్ని వేకేభవించి పంచాయతీ వారికి మేము తెలియజేయడం జరిగింది. పంచాయతీ వారు కూడా ఈ చర్చిని వెడయడానికి వీల్లేదు, ఇది పంచాయతీ పరిధిలో ఉన్న చర్చి, మీరున్నంతకాలం దాన్ని అనుభవించాలి తప్ప ఎవరి వాటాలు వేసుకోకూడదని చెప్పడం కూడా జరిగిందండి. అంత మీద పంచాయతీ వారు చెప్పిన పరిధి మీదుగా మేము ఆగడం జరిగింది. మరి వేరే కులానికి జరిగిన పాస్టర్ గారు మరి తప్పుడు పత్రాలు సృష్టించి 21/2 అనే సర్వే నెంబర్ మీద రిజిస్ట్రేషన్ చేయించి 20/3 ఉన్నటువంటి చర్చిని నోటీస్ ఇంజెక్షన్ ఆర్డర్ అంటించి ఈ ప్రార్థన మందిరానికి వచ్చే వేరే కులానికి చెందిన వారిని ఆటంకపరిచి వారిని రావద్దని భయభ్రాంతులు చేయడానికి ప్రయత్నిస్తున్నారండి. మరి ఇది పరిశీలించి కోర్టు వారు కూడా వారిపై కఠిన చర్య తీసుకోవాలని మేము కోరడం జరుగుతుంది. ఇది నిజానికి ఈ చర్చికి అంటించిన నోటీసు 21/2 తప్ప 20/3 కాదని మరీ మరీ కోర్టు వారికి తెలియజేస్తూ నేను పుట్టింది పెరిగింది ఇక్కడండి. నా చిన్నప్పటి నుంచి ఇద్దరు పాస్టర్ గారు చేసుకుంటారండి, మాలాతన యేసురత్న పాస్టర్ గారు అండి, మాదిగాతన విఎస్ రాజు గారు అండి, ఇద్దరు కలిపి చేసుకుంటున్నారండి. మేమైతే అందరం కలిపి ఈ సర్చిన వాళ్ళ మేము కలిపి చేసుకునే వాళ్ళం అండి. కొన్నాళ్ళకి జనం ఎక్కువైపోగా ఇడిపోయి పొద్దుట ఆలు పెట్టుకుంటారండి, సాయంత్రం మధ్యాహ్నం 1 గంట నుంచి మేము పెట్టుకుంటామండి. ఈ లోపల మాకు ఏంటంటే పడగొట్టేసుకుందాము అనేసి అనుకున్నారు. పడగొట్టేసుకుందాం అనుకుంటే మాకు సరిసగం కావాలని సైన్ అన్నారండి. సరిసగం అయితే యేసురత్న పాస్టర్ గారు సరిసగం కావాలనేసి అన్నారు. మేమైతే సరిసగం అయితే జనం ఎక్కువైపోయిన మూల ఏం సరిపోద్ది, అదే మనం పెద్దగా కట్టుకుని మీరు పొద్దుట ఎలా చేసుకున్నారో మేము పొద్దు మధ్యాహ్నం మట్ల అలా చేసుకుంటాము అనేసి అన్నామండి. అలా కుదరదనేసి ఇది పంచాయతీ దాకా వెళ్ళిందండి. పంచాయతీ దాకా వెళ్తే పంచాయతీ వాళ్ళ దగ్గర బాగానే మాట్లాడుకుంటూ ఊరుకున్నాడు, నేను ఏం చేయలేదు అలాగనేసి మాట్లాడుకుంటూ నెమ్మదిగా ఊరుకుని తప్పుడు పత్రాలు సృష్టించి ఇప్పుడు కోర్టు ద్వారా పిటిషన్ వేసుకుని సొంతం చేసుకుందామనేసి ఇప్పుడు ఎప్పుడో చనిపోయారండి వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు 4 చనిపోయిన ముసలోళ్ళ మీద ఎట్టి ఇప్పుడు పొడుచుకోరోళ్ళు మళ్ళీ సాక్షులు అండి. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడేమో నలుపు, ఇప్పుడేమో వయసు చిన్నపిల్లలేమో సాక్షులు అంటే అండి, పెద్దోళ్ళు అంటారు రాసిచ్చారంటండి. అప్పుడు వాళ్ళు రాసి చేస్తే ఇప్పుడు ఈ చిన్న కురోళ్ళు సాక్షులు ఎలాగంటే నాకు అర్థం అవ్వలేదండి. మరి ఇప్పుడు ఎలాగా దొంగతనంగా సృష్టి, మాకు న్యాయం కావాలి. మేము ఎప్పటిలాగా ఇద్దరం కలిపి చేసుకోవాలనుకుంటున్నామండి. కాదు, మాది అధికారులు అందరూ స్పందించి ఇప్పుడు సమానంగా గొడవలు పెద్దలు కొట్టుకుంటామండి. కాదు, 2 కులాలు కొట్టుకునేలా ఉన్నాయండి ఈ గొడవ వల్ల. అతను తప్పుడు సాక్షులు సృష్టించి దొంగతనంగా సృష్టించి సొంతం చేసుకుని కోర్టు వారిని మోసం చేసి వాళ్ళ అబ్బాయికి రిజిస్ట్రేషన్ కూడా చేయించడంటండి. అలాగైతే ఎలా కుదురుతుందండి? మేము ఇరువురు ఎప్పటి నుంచో, నా చిన్నప్పటి నుంచి నాకు ఇప్పుడు 37 ఎంత వచ్చిందండి, అప్పుడు కానీ నీ సన్నిధిలోనే ఉన్నాను. అలాంటిది ఇప్పుడు మాకు సగం అన్నది పోయి మొత్తానికి మేమే తీసుకుంటామనేసి ఎదురుకొచ్చాడండి.